రైట్ బల్దియా ఫలితాల్లో హస్తం కూడా ఖాతా తెరిచింది మొత్తానికి హేస్రావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీష రెడ్డి గెలుపుతో కాంగ్రెస్ తన ఖాతా తెరిచింది మొత్తానికి ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టిఆర్ఎస్ 62 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 22 స్థానాల్లో ఎంఐఎం 31 స్థానాల్లో లీడ్లో ఉంది మొత్తానికి ఇప్పటివరకు హోరా హోరీ పోరు జరుగుతుందన్నట్టుగా మాట్లాడుకున్నాం కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాస్త వెనుకంజ వేసిందని చెప్పుకోవాలి టిఆర్ఎస్ అంతకంతకు తన ఆధిక్యత పెంచుతూ పోతోంది మొత్తంగా ఎగ్జిట్ పోల్ అంచనాలను ఏమాత్రం మారకుండా ఎగ్జిట్ పోల్ అంచనాలను అందుకుంటుంది తెరాస అని చెప్పుకోవచ్చు మొత్తానికి కమలం కారు హోరా హోరీ అని చెప్పుకున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ కాస్త వెనుకంజే వేస్తుందని చెప్పుకోవాలి మొత్తానికి పూర్తిగా ఒక ఈ ఈ ఫలితాల మీద ఒక స్పష్టమైన స్పష్టత రావడానికి మాత్రం ఇంకో గంట పట్టేలా ఉంది మరొక 1 అవర్లో ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి 1-2 రౌండ్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి కమలం కారు హోరా హోరీ అనుకున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ కాస్త వెనుకంజనే వేసింది హస్తగతమయ్యే డివిజన్లు ఎన్ని కమలం వికసించే ప్రాంతాలు ఏవి ఇక కారు దూసుకుపోయే దారులు ఏంటి అని తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్.